వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేయకుండుట. One of the most important things in the life of a Christian is talking to God. ఒక క్రైస్తవుని జీవితంలో ఉన్న అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి దేవునితో మాట్లాడటం. Have you ever thought about that? దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? One of the greatest privileges we have is that we can talk to God just like we talk to any other man. మనకున్న ఒక అతి గొప్ప ఆధిక్యత ఏంటంటే మనం ఏ ఇతర వ్యక్తితోనైనా మాట్లాడగలిగినట్లే దేవునితో మాట్లాడటం. And we can hear him talk to us as well. ఆయన మనతో మాట్లాడటం కూడా మనం వినగలము. And we want to continue looking at what Jesus spoke and taught his disciples about speaking to God, what we call prayer. యేసు తన శిష్యులకు దేవునితో మాట్లాడటం గురించి నేర్పించిన దాని గురించి మనం ప్రార్థన అని పిలిచే దాని గురించి చూడటం కొనసాగిద్దాము. Communicating with God, talking to him. అది దేవునితో సంభాషించడం, ఆయనతో మాట్లాడటం. And we saw last week how the most important thing about prayer is not the words, but the attitude of heart with which we approach God. మనం ఇంతకు ముందు చూసింది ఏంటంటే ప్రార్థనకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మాటలు కాదు, గాని మనం దేవుణ్ణి ఎటువంటి హృదయ వైఖరితో సమీపిస్తున్నామన్న విషయం. And the most important thing Jesus said in this connection was that we should not act. ఈ విషయానికి సంబంధించి యేసు చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నటించకూడదని. We should not pray in order to impress men. మనం మనుషులను మెప్పింపజేయడానికి ప్రార్థించకూడదు. We must seek honor either from God or from men. మనం ఘనతను దేవుని నుండైనా కోరుకోవాలి లేక మనుషుల నుండైనా కోరుకోవాలి. For example, if you pray and you let other people know that you're a great man of prayer or a woman of prayer. ఉదాహరణకు నువ్వు ప్రార్థించి నువ్వు ఒక గొప్ప ప్రార్థనాపరుడు అని, ఒక గొప్ప ప్రార్థనాపరురాలు అని ఇతరులకు తెలియజేస్తే, and you're always talking about the times you spend in prayer, etc., and the hours and the days you spend in praying and fasting and things like that. నువ్వు ప్రార్థనలో గడిపిన సమయం గురించి, నువ్వు ఉపవాస ప్రార్థనలో గడిపిన గంటల గురించి, రోజుల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే, the chances are that you will not get any answer to your prayers. నీ ప్రార్థనలకు ఎటువంటి జవాబు రాకపోయే అవకాశం ఉంది. You know that? నీకు ఆ విషయం తెలుసా? You can pray and fast for days and get no answer from God for any of those prayers if you did it to show men. నువ్వు అనేక దినాలు ఉపవాస ప్రార్థన చేసినా కూడా నువ్వు దాన్ని మనుషులకు చూపించుకోవడానికి చేస్తే ఆ ప్రార్థనలలో దేనికి నువ్వు దేవుని నుండి సమాధానం పొందవు. If you talk about it afterwards to other people, you know, I was praying and fasting there for 3 days or 7 days before God. నువ్వు దాని గురించి తర్వాత ప్రజలతో నేను దేవుని ముందు 3 దినాలు లేక 7 దినాలు ఉపవాస ప్రార్థన చేశాను అని చెప్తే, and you know what Jesus said about that in verse 5 of Matthew chapter 6. దాని గురించి యేసు మత్తయి సువార్త 6:5 ఏం చెప్పాడో తెలుసా? He said about such people, they already have their reward in full. What is their reward? వారు తమ ఫలమును పొంది ఉన్నారు అని అటువంటి వారి గురించి చెప్పాడు. వారి ఫలం ఏంటి? They wanted the honor of men, that they are very godly men and women. వారు చాలా భక్తిపరులైన స్త్రీ పురుషులని, మనుషుల ఘనతను పొందాలనుకున్నారు. And they got that reputation from men. అటువంటి పేరును వారు మనుషుల యొద్ద నుండి పొందారు. Men began to think that they are very godly people. వారు ఎంతో భక్తిపరులని మనుషులు అనుకోవడం మొదలుపెట్టారు. And Jesus said that's what they wanted and that's what they got. వాళ్ళు కోరుకున్నది అదే, వారు పొందినది అదే అని యేసు చెప్పాడు. They're not going to get anything from God. వారు దేవుని యొద్ద నుండి ఇంకా ఏమీ పొందబోరు. So all that prayer and fasting was wasted. కనుక ఆ ఉపవాస ప్రార్థన అంతా వృధా అయిపోయింది. Now on the other hand, here is another person who doesn't let anyone know about his prayer life. It's all in secret. మరో ప్రక్క తన ప్రార్థనా జీవితం గురించి ఎవరికీ తెలియజేయని మరొక వ్యక్తి ఉన్నాడు. అతని ప్రార్థనా జీవితము రహస్యమందుంది. He shuts the room. Maybe naturally his wife or those living at home will know, but he tries his best to conceal it and hide it from as many people as possible and never talks about his prayer life with anyone. అతడు తన గది తలుపు వేస్తాడు. సహజంగా అతని భార్య, ఇంటి యొద్ద నివసించే వారికి తెలుస్తుంది, గాని అతడు సాధ్యమైనంత వరకు దాన్ని దాచిపెట్టాలని, మరుగు చేయాలని చూస్తాడు.
తన ప్రార్థనా జీవితం గురించి ఎవరితో మాట్లాడడు. హీ ప్రేస్ టు ద ఫాదర్ ఇన్ సీక్రెట్. అతడు రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తాడు. హీ డజంట్ గెట్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ పీపుల్ బికాజ్ నోబడీ నోస్ ఎనీథింగ్ అబౌట్ హిస్ ప్రేయింగ్. అతడు ప్రజల నుండి ఎటువంటి ఫలాన్ని పొందడు, ఎందుకంటే అతడు ప్రార్థన చేయడం గురించి ఎవరికీ తెలియదు. బట్ హీ గెట్స్ అ ఫుల్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ బికాజ్ గాడ్ సీస్ హిమ్ ఇన్ సీక్రెట్. కానీ దేవుడు అతన్ని రహస్యమందు చూస్తాడు గనక అతడు దేవుని నుండి పూర్తి ఫలాన్ని పొందుతాడు. నౌ మై క్వశ్చన్ ఇస్ డియర్ ఫ్రెండ్, విచ్ ఆఫ్ దీస్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ డు యు వాంట్ టు బి? ప్రియమైన స్నేహితుడా, ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ రెండు రకాల ప్రజలలో ఎవరి వలె నువ్వు ఉండాలనుకుంటున్నావు? డు యు వాంట్ ఎ రివార్డ్ ఫ్రమ్ మెన్ వేర్ యు గెట్ ఎ రెప్యుటేషన్ యాజ్ ఎ గాడ్లీ మ్యాన్ ఆర్ ఎ గాడ్లీ వుమన్ ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ఆర్ ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్? నువ్వు ఒక భక్తిపరుడిగానో లేక ఒక భక్తిపరురాలుగానో లేక ఒక ప్రార్థనాపరుడిగానో లేక ప్రార్థనాపరురాలిగానో పేరును పొందటం ద్వారా మనుషుల నుండి ఫలాన్ని పొందాలనుకుంటున్నావా? ఆర్ డు యు వాంట్ గాడ్ టు అప్రూవ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఆన్సర్ యువర్ ప్రేయర్ అండ్ బ్లెస్ యు? లేక దేవుడు నీ జీవితాన్ని ఆమోదించి నీ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను దీవించాలనుకుంటున్నావా? He'll reward you openly. People will see when there's a blessing of God upon your life that you are one who prays to God in secret and God rewards you. Aina ninnu bahirangamga divistadu. Nee jeevitham paina devuni devane unnappudu nuvu rahasyamandu devuniki prarthinchevaadivani devudu neeku pratifalanni icchadanni prajalu choostaru. So that's the first thing that Jesus said in relation to prayer. He said this is how you should not pray. Kanuka ప్రార్థనకు సంబంధించి యేసు చెప్పిన మొదటి విషయం అదే, మీరు ఈ విధంగా ప్రార్థించకూడదని ఆయన చెప్పాడు. And if Jesus said that as the number one danger in prayer, then we can be pretty sure that that is the thing that we must beware of the most. ప్రార్థన విషయంలో అదే ప్రధానమైన అపాయమని యేసు చెప్పాడు గనుక దాని గురించే మనం అత్యధిక జాగ్రత్త వహించాలని మనం నిశ్చయించుకోవచ్చు. You know, man is basically religious. మనిషి ప్రాథమికంగా మతానుసారుడు. And a lot of his religion he likes to show other people to get a reputation before people that we are very religious holy people. అతడు చాలా మతనిష్టగల పరిశుద్ధుడని ప్రజల ఎదుట పేరు పొందడానికి తన మతనిష్టను ఇతరులకు కనపరుచుకోవాలనుకుంటాడు. And one way we get that reputation is by letting people know how much we pray and how much we fast and how much money we give for the Lord's work or what sacrifices we have made for the Lord, etc. ఆ పేరును పొందే ఒక మార్గం ఏంటంటే మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత ఉపవాసం చేస్తామో, ప్రభువు పనికి ఎంత డబ్బు ఇస్తామో, ప్రభువు కొరకు ఎన్ని త్యాగాలు చేశామో ఇతరులకు తెలియజేయడం. And Jesus said be very careful that you don't tell anybody any of these things. మీరు ఈ విషయాలలో దేనిని ఎవరికి చెప్పకుండా ఉండేటట్లు చాలా జాగ్రత్త పడండి అని యేసు చెప్పాడు. Let God see it and that's enough. దేవుడు వాటిని చూస్తే చాలు. The other thing that Jesus said in Matthew 6 that we should not do is in verse 7. మనం చేయకూడదని యేసు మత్తయి 6వ అధ్యాయంలో చెప్పిన వేరే విషయాలు 7వ వచనంలో ఉన్నాయి. When he said when you're praying don't use meaningless repetition as the heathen people do because those heathen people think that they'll be heard for their many words. అక్కడ ఆయన మీరు ప్రార్థన చేయునప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు అని చెప్పాడు. This is the second mistake that a lot of people make when they pray. అనేక మంది ప్రజలు ప్రార్థించినప్పుడు వారు చేసే రెండో తప్పు ఇదే. They think that God will hear them if they use many words and keep on repeating the same thing again and again and again. As though God were deaf and he can't hear you if you say it once. వారు విస్తారమైన మాటలు ఉపయోగిస్తే దేవుడు వారిని వింటాడనుకుని అదే విషయాన్ని మరలా మరలా దేవుడు చెవిటివాడైనట్టు వారు ఒకసారి చెప్తే వినలేడన్నట్లు పదే పదే చెప్తూ ఉంటారు. And they think that the reason why God hears some people is because they pray for a long time. దేవుడు కొంతమంది ప్రార్థనలను వింటానికి కారణం వారు ఎంతో సమయం ప్రార్థించడమని వారు అనుకుంటారు. And those who pray for a short time God does not hear. తక్కు సమయం ప్రార్థన చేస్తే దేవుడు వినడు అనుకుంటారు. This is another heathen concept. ఇది అన్యజనుల యొక్క మరొక అభిప్రాయము. You know, you think that if you pray for 1 hour God would definitely have heard you.
మీరు ఒక గంట సేపు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడని. But if you pray for 1 minute, God won't listen to that because it's too short. కాని మీరు ఒక నిమిషం ప్రార్థన చేస్తే అది చాలా తక్కువ సమయం గనుక దేవుడు వినడని మీరు అనుకుంటారు. Where did that idea come from? ఆ తలంపు ఎక్కడి నుండి వచ్చింది? When Peter was walking on the water and he turned his eyes away from Jesus and he began to sink in the sea. పేతురు నీటిపై నడుస్తున్నప్పుడు యేసు వైపు నుండి తన దృష్టిని మళ్లించినప్పుడు అతడు సముద్రంలో మునిగిపోవడం మొదలెట్టాడు. He turned to the Lord and said, Lord, save me. అప్పుడు అతడు ప్రభు వైపు తిరిగి ప్రభువా నన్ను రక్షించు అని చెప్పాడు. 1 or 2 seconds, that was all his prayer. అతని ప్రార్థన 1-2 క్షణాలు మాత్రమే. And the Lord answered it. ప్రభు దానికి సమాధానం ఇచ్చాడు. How long does your prayer have to be before God answers it? దేవుడు ఒక విషయానికి సమాధానం ఇచ్చే ముందు మీరు ఎంతసేపు ప్రార్థన చేయాలి? Peter's prayer was less than 2 seconds. పేతురు యొక్క ప్రార్థన 2 క్షణాల కంటే తక్కువ. So it's not a question of length of time. కనుక ఎంత సమయమా అన్నది ప్రశ్న కాదు. It's not a question of repetition, particularly meaningless repetition. పదే పదే చెప్పామా, ప్రత్యేకంగా వ్యర్థమైన మాటలు చెప్పామా అన్నది కూడా ప్రశ్న కాదు. Now we read in the Garden of Gethsemane that Jesus prayed the same thing 3 times. గెత్సెమనే తోటలో యేసు ఒకే విషయాన్ని 3 సార్లు ప్రార్థించాడని మనం చదువుతాము. But it was not meaningless repetition, it was from the heart. అయితే అవి వ్యర్థమైన మాటలు కాదు, అది హృదయం నుండి వచ్చిన ప్రార్థన. Sometimes when you have a burden in your heart, you take it before God and you take it again and you take it again and you take it again and until the burden goes. కొన్నిసార్లు మీ హృదయంలో ఒక భారం ఉన్నప్పుడు మీరు దాన్ని దేవుని యొద్దకు తీసుకెళ్తారు. మీరు దాన్ని మరలా తీసుకెళ్తారు, మరలా తీసుకెళ్తారు. ఆ భారం పోయే వరకు దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. సో దాట్స్ నాట్ ద టైప్ ఆఫ్ రెపిటిషన్ జీసస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ బికాజ్ జీసస్ హింసెల్ఫ్ సెడ్ ఇన్ అనదర్ పారబుల్ ఆన్ ప్రేయర్. యేసు మాట్లాడుతుంది అటువంటి ప్రార్థన గురించి కాదు, ఎందుకంటే యేసే స్వయంగా ప్రార్థన గురించి చెప్పిన మరొక ఉపమానంలో He said about a widow who went to a judge, that's in Luke chapter 18 verses 1 to 7, and kept on asking for one thing. లూకా సువార్త 18:1-7 ఒక న్యాయాధిపతి యొద్దకు వెళ్లిన ఒక విధవరాలి గురించి చెప్పాడు. ఆమె ఒక్క విషయం కొరకే గోజాడింది. Give me justice against my enemy. నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము అని గోజాడింది. And she went back and said the same thing again and the same thing again and the same thing again. Till finally the judge heard it and ఆమె తిరిగి వెళ్ళి అదే విషయాన్ని అడిగింది. ఆ న్యాయాధిపతి వినే వరకు మరలా 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 అదే విషయాన్ని అడిగింది. Jesus said that that's how you got to pray. మీరు అలా ప్రార్థించాలని యేసు చెప్పాడు. His elect cry out to him day and night and don't you think God will avenge them? Jesus said. తాను ఏర్పరచుకునిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకునుచుండగా దేవుడు వారికి న్యాయము తీర్చడా అని యేసు అడిగాడు. In another parable he spoke on prayer, he spoke about a man who went to his neighbor. ఆయన ప్రార్థన గురించి చెప్పిన మరొక ఉపమానంలో తన పొరుగువానింటికి వెళ్లిన ఒక వ్యక్తి గురించి చెప్పాడు. And said, a guest has come to my house, I don't have any food, can you give me some food? నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, నా యొద్ద ఆహారం లేదు, నువ్వు నాకేదైనా ఆహారం పెట్టగలవా అని అడిగాడు. And the neighbor wouldn't open the door and he kept on knocking until the neighbor opened the door. ఆ పొరుగువాడు తలుపు తీయకపోతే అతడు తలుపు తీసే వరకు తలుపు తడుతూ ఉన్నాడు. There again the lesson is the same. అక్కడ కూడా మరలా పాఠం అదే. It is persistence in asking for something again and again and again. దేనికోసమైనా మరలా మరలా పదే పదే అడగడంలో పట్టుదల. So we're not talking about that type of persistence which Jesus himself encouraged in Luke chapter 11 and Luke chapter 18. కనుక ఇక్కడ మేము మాట్లాడేది యేసే స్వయంగా లూకా 18:18 ప్రోత్సహించిన అటువంటి పట్టుదల గురించి కాదు. Here he's talking about meaningless repetition. ఇక్కడ ఆయన వ్యర్థమైన మాటల గురించి మాట్లాడుతున్నాడు. For example, immediately after this prayer, after this advice or what Jesus was telling them how not to pray, he told them how to pray. ఉదాహరణకు ఈ ప్రార్థన అయిన వెంటనే యేసు ఎలా ప్రార్థించకూడదో సలహా ఇచ్చిన వెంటనే యేసు వారికి ఎలా ప్రార్థించాలో నేర్పించాడు. He said when you pray, say our father who art in heaven
and so on in Matthew 6:9 onwards. మత్తయి 6:9 నుండి మీరు ప్రార్థించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించండి అని చెప్పాడు. Now you can take that prayer and repeat it meaninglessly before God. అయితే మీరు ఆ ప్రార్థనను తీసుకుని దేవుని ఎదుట అర్థం లేకుండా పదే పదే చేయొచ్చు. Just repeat it like a parrot. మీరు ఒక చిలక వలె దాన్ని మరలా మరలా చేస్తారు. Supposing you say that prayer 20 times. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, and so on, and you say it 20 times. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మీరు 20 సార్లు చెప్పారనుకోండి. Is God going to hear it? దేవుడు దాన్ని వింటాడా? Another fellow prays the same prayer 50 times. Is God going to hear him more? మరొక వ్యక్తి అదే ప్రార్థనను 50 సార్లు చేస్తాడు. దేవుడు అతని ప్రార్థనను ఎక్కువ వింటాడా? Some people have that idea. That if you keep on repeating that prayer 30-40 times, the more times you repeat it, the more God's going to hear you. మీరు ఆ ప్రార్థనను 30-40 సార్లు చేస్తే, మీరు దాన్ని ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే దేవుడు మిమ్మల్ని అంత ఎక్కువగా వింటాడని కొందరు అనుకుంటారు. Jesus said very clearly here in verse 7, that is a heathen idea. Not at all. అది అన్యజనుల అభిప్రాయమని యేసు చాలా స్పష్టంగా 7వ వచనంలో చెప్పాడు. అలా కానే కాదు. It's the heart that determines what God hears. దేవుడు వింటాడ అన్న విషయాన్ని హృదయం నిర్ణయిస్తుంది. If it doesn't come from the heart and is a meaningless repetition from your mouth, it has no value at all. అది హృదయంలో నుండి రాకుండా మీ నోటి నుండి వచ్చే వ్యర్థమైన మాటలైతే దానికి ఏ విలువ ఉండదు. Don't think that God will hear you because you use many words. మీరు విస్తారమైన మాటలు వాడినందుకు దేవుడు మీ ప్రార్థన వింటాడనుకోవద్దు. It's not in the number of words that determines whether God hears us or not. It's a condition of our heart. దేవుడు మనల్ని వింటాడా లేదా అని తీర్మానించేది మన మాటల సంఖ్య కాదు, మన హృదయం యొక్క స్థితి దాన్ని నిర్ణయిస్తుంది. So with these two warnings concerning how we should not pray, one seeking the honor of men and acting and pretending to be very holy, మనం ఎలా ప్రార్థన చేయకూడదో అన్నదానికి ఇక్కడ రెండు హెచ్చరికలున్నాయి. ఒకటి, మనుషుల నుండి ఘనతను కోరుకోవడం, చాలా పరిశుద్ధులమని నటించడం. అండ్ సెకండ్లీ, రిపీటింగ్ అవర్ సెల్వ్స్ మీనింగ్లెస్లీ అగైన్ అండ్ అగైన్ అండ్ థింకింగ్ దట్ ఇఫ్ వి ప్రే ఫర్ అ లాంగ్ టైమ్ గాడ్ విల్ లిసన్ టు us. రెండవది, అర్థం లేని విధంగా చెప్పిందే చెప్పి మనం చాలాసేపు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడనుకోవడం. దీస్ ఆర్ ద టూ థింగ్స్ జీసస్ వార్న్డ్ అగైన్స్ట్ సివియర్లీ. ఈ రెండు విషయాల గురించి యేసు తీవ్రంగా హెచ్చరించాడు. ఓన్లీ ఆఫ్టర్ దాట్ ఇంట్రొడక్షన్ డిడ్ హి గో ఆన్ టు టెల్ హిస్ డిసైపుల్స్ నౌ ఐ విల్ టెల్ యు హౌ యు షుడ్ ప్రే. ఆ ఉపోద్ఘాతం తర్వాత మాత్రమే ఆయన తన శిష్యులతో ఇప్పుడు నేను మీకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాను అని చెప్పాడు. డోంట్ బి లైక్ ద హీదెన్. అన్యుల వలె ఉండొద్దు. డోంట్ యాక్ట్ బిఫోర్ మెన్ యాజ్ ఇఫ్ యు ఆర్ హోలీ బై యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థన వలన మీరు పరిశుద్ధులని మనుషుల ఎదుట నటించవద్దు. డోంట్ ప్రే విత్ మీనింగ్లెస్ రెపిటిషన్. వ్యర్థమైన మాటలతో ప్రార్థించవద్దు. అండ్ దిస్ కనెక్షన్ బిఫోర్ హీ బిగాన్ టీచింగ్ దెమ్ ద ప్రేయర్ హీ సెడ్ వన్ మోర్ థింగ్. ఆయన వారికి ఆ ప్రార్థన నేర్పే ముందు దానికి సంబంధించి మరొక విషయాన్ని చెప్పాడు. హీ సెడ్ డోంట్ బి లైక్ ద హీదెన్ బికాజ్ వర్స్ 8 యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ before you ask him. మీరు అన్యజనుల వలె ఉండొద్దు, ఎందుకంటే మీరు మీ తండ్రిని అడగక ముందే మీ అవసరం ఏంటో ఆయనకు తెలుసని 8వ వచనంలో చెప్పాడు. That's a very very important thing to remember. అది గుర్తుంచుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన విషయం. See, when you pray to God for something, you're not informing God about a need which he did not know about. చూడండి, మీరు దేని కొరకైనా దేవునికి ప్రార్థించినప్పుడు ఆయనకు తెలియని ఒక అవసరతను గురించి మీరు ఆయనకు చెప్పడం లేదు. See, if you ring up on the telephone and tell a man such and such a thing has happened or such and such a thing is needed, that may be information which that man never got before. చూడండి, మీరు ఒకరికి ఫోన్ చేసి పలానా విషయం జరిగిందని లేక పలానా అవసరత ఉందని అతనితో చెప్తే అది అతనికి అంతకు ముందు తెలియని విషయం కావచ్చు. But when you tell God something, Lord so and so is sick, well, he already knew that. కానీ మీరు ప్రభువుకు ఏదైనా చెప్పినప్పుడు, ప్రభువా పలానా వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయనకు అది అప్పటికే తెలుసు. లార్డ్ సో అండ్ సో నీడ్స్ మనీ పర్హాప్స్
టు లివ్. గాడ్ నోస్ దట్. ప్రభువా, పలానా వ్యక్తి జీవించడానికి డబ్బు కావాలి. దేవునికి అది తెలుసు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ దట్ గాడ్ డజంట్ నో. దేవునికి తెలియని విషయం ఖచ్చితంగా ఏదీ లేదు. ప్లీజ్ రిమెంబర్ దట్ వెన్ యు ప్రే దట్ యువర్ ప్రేయర్ ఇస్ నాట్ ఎ మీన్స్ ఆఫ్ ఇన్ఫార్మింగ్ గాడ్ వాట్ హి డిడ్ంట్ నో. మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన దేవునికి తెలియని సంగతులను ఆయనకు తెలియజేసే విధానం కాదని దయచేసి గుర్తుంచుకోండి. అండ్ యట్ సమ్ పీపుల్ యాక్ట్ లైక్ దట్. అయితే కొంతమంది అలా అనుకుంటారు. ఆర్ సమ్ టైమ్స్ దే థింక్ దట్ ప్రేయర్ ఇస్ ట్రైయింగ్ టు ఫోర్స్ గాడ్ టు హావ్ కంపాషన్ ఆన్ సమ్ పర్సన్ హూమ్ గాడ్ ఇస్ ఎ బిట్ హార్డ్ హార్టెడ్ టువర్డ్స్. దట్స్ ఆల్ రిడిక్యులస్. కొన్నిసార్లు వారి ప్రార్థన దేవుడు కఠినంగా ఉన్న ఒక వ్యక్తి పైన ఆయన కనికరం చూపించేలాగా బలవంతం చేస్తుందని వారు అనుకుంటారు. అది హాస్యాస్పదము. God has more compassion for everybody in the world than you and I can ever have. నువ్వు నేను కలిగి ఉండేదానికంటే ఎక్కువగా దేవుడు లోకంలో ఉన్న వారందరి మీద కనికరం కలిగి ఉన్నాడు. And he knows everything that happened long before you and I heard of it. నువ్వు నేను ఏదైనా ఒక విషయం గురించి వినే చాలా సమయం ముందే ఆయనకు జరిగేవన్నీ తెలుసు. And he knows our need before we ask him. మనం అడిగే ముందే ఆయనకు మన అవసరత తెలుసు. So all these things are not the reasons why we pray. కనుక మనం ప్రార్థన చేయడానికి ఇవన్నీ కారణాలు కాదు. We pray as an expression of our dependence upon God and our faith and our testimony that he is the one who provides all our needs. దేవుని మీద మన ఆధారాన్ని వ్యక్తం చేయడానికి మనం ప్రార్థిస్తాము. మన అవసరతలన్నిటినీ తీర్చేవాడు ఆయనని మన విశ్వాసాన్ని మన సాక్ష్యాన్ని వ్యక్తం చేయడానికి ప్రార్థిస్తాము. Once these wrong ideas are cleared out of the way, then we can pray exactly the way God wants us to pray. ఈ తప్పుడు అభిప్రాయాలన్నీ తీసివేయబడిన తర్వాత దేవుడు మనలను ఖచ్చితంగా ఎలా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడో అలాగే ప్రార్థిస్తాము.